అన్న టీమిండియా క్రికెటర్లు అన్న క్రేజ్ అంతా ఇంతా కాదు అలాంటిది విరాట్ కోహ్లీ అంటే ఇక చెప్పాల్సిన పని లేదు ప్రపంచంలో మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ స్పోర్ట్స్ స్టార్స్లో కోహ్లీ ముందుంటాడు ఫిట్నెస్ విషయంలో టీమిండియా ఇంత అడ్వాన్స్గా ఉందంటే కారణం కోహ్లీయే అని చాలామంది చెబుతారు టీమిండియాలో అగ్రెసివ్ యాటిట్యూడ్ తీసుకొచ్చింది కూడా కోహ్లీయే అనడంలో సందేహం అక్కర్లేదు ప్లేయర్గా అయితే సచిన్ తర్వాత అన్ని రికార్డులు కోహ్లీ పేరు మీదకే మారిపోతున్నాయి త్వరలో సచిన్ని కూడా మించిపోయే ఛాన్స్ ఉంది కెప్టెన్గా కూడా మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్ అనే చెప్పాలి బిగ్ టోర్నమెంట్లు గెలవలేకపోవచ్చు కానీ టెస్టులు డేలు టీ ట్వంటీలో సక్సెస్ రేట్ పరంగా మాత్రం కోహ్లీ ముందుంటాడు అలాంటి కోహ్లీని ఒక్కసారిగా కెప్టెన్షిప్ నుంచి ఎందుకు తీసేశారు ఈ ప్రశ్నకు ఇంతకాలం కరెక్ట్ ఆన్సర్ దొరకలేదు ఇప్పుడు టీమిండియా చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ ఒక స్టింగ్ ఆపరేషన్లో సంచలన నిజాలు చెప్పారు తో సంబంధం లేకుండా కేవలం ఈగో క్లాష్ వల్లే విరాట్ కోహ్లీని కెప్టెన్గా తప్పించారని చెప్పారు గంగూలీకి కోహ్లీకి మధ్య ఈగో క్లాష్ వచ్చిందని దీనివల్ల కోహ్లీకే నష్టం జరిగిందని తెలిపారు టెస్ట్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్న తర్వాత విరాట్ కోహ్లీ వన్డే టీ ట్వంటీలకు గా కొనసాగాడు అయితే ఈగో క్లాష్ వల్ల కోహ్లీని వన్డే కెప్టెన్గా తప్పించారని టీ ట్వంటీలకు తప్పుకోవాల్సిన స్థితి కల్పించారని డైరెక్ట్గా టీమిండియా చీఫ్ సెలెక్టరే చెబుతున్నారు కోహ్లీ కూడా ఇదే విషయం గతంలో చెప్పాడు తనను వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించినప్పుడు గంటన్నర ముందు మాత్రమే చెప్పారని తాను కూడా సర్ప్రైజ్ అయ్యానని చెప్పాడు అప్పట్లో తనతో ఎవ్వరూ మాట్లాడలేదని తన ఫోన్ నంబర్ చాలా మంది దగ్గర ఉన్నా ఒక్కరు కూడా కాల్ చేయలేదని అన్నాడు కానీ ఒక్క ధోని మాత్రమే తనకు ఫోన్ చేసి మాట్లాడాడని తనను ఓదార్చాడని చెప్పారు వాస్తవానికి కెప్టెన్ బాధ్యతల నుంచి తప్పించాలనుకున్న రాజీనామా చేసిన బోర్డు వైపు నుంచి ఎవరో ఒకరు మాట్లాడడం సంప్రదాయం కానీ ఒక్క కోహ్లీ విషయంలోనే ఇలా జరగలేదని ఫ్యాన్స్ అంటుంటారు అయితే ఒక్క కాన్ఫరెన్స్లో గంగూలీ మాట్లాడాడని రాజీనామా గురించి ఒకసారి ఆలోచించుకొని కోహ్లీకి చెప్పాడని చేతన్ శర్మ అన్నారు అయితే కోహ్లీ ఆ మాట విని ఉండకపోవచ్చు అందుకే తనతో ఎవ్వరూ మాట్లాడలేదు అని ఉండొచ్చని చెప్పారు కోహ్లీ అయితే అబద్ధం చెప్పే మనిషి కాదు అని అతడి అభిమానులు అంటున్నారు మరి గంగూలీ మనసులో ఏదో పెట్టుకుని ఇదంతా చేశారా ఇప్పుడు ఇదే విషయం సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది కోహ్లీకి మద్దతుగా చాలా చాలామంది అభిమానులు ట్వీట్లు చేస్తున్నారు